యోగళం పాదయాత్ర మా కూటమిది, మా కూటమికి జైత్ర కూటమిది, జైత్ర యాత్ర సైకో సర్కార్ దించడమే టీడీపీ జనసేన ఉమ్మడి లక్ష్యం. వరుసని అందరికి ఇచ్చినటువంటి ఇంటర్లో స్టాన్ఫోర్డ్ నేర్పని పాఠాలు పాదయాత్ర నేర్పింది. కష్టాల కన్నీటి తడి చూస్తూ వచ్చా, గద్దెనెక్కితే ఆ కన్నీటిని తుడుస్తాం, తప్పుడు అధికారులను వదిలిపెట్టాం, ప్రతి హామీ అమలు చేస్తాం, ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం, ఉద్యోగులకు ఖచ్చితంగా ఒకటినే జీతాలు, అంగన్వాడీ ఆశాలను ఆదుకుంటాం, విశాఖ ఉక్కు ప్రభుత్వ రంగంలోనే అన్నటువంటి వార్తను ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే ప్యాలెస్లో ప్రకంపనలు అంటూ అసమధ్యబకు దిగొచ్చింది జగన్. ఎన్నడూ లేని విధంగా ఎమ్మెల్యేలతో చర్చలు, వరుసగా 2వ రోజు కొనసాగిన భేటీలో అంగబలం అర్ధబలం ఉన్న వారికి బుజ్జిగింపులు, బలహీన వర్గ ఎమ్మెల్యేలకు బెదిరింపులు, ముందుగా సజ్జల మిథున్ రెడ్డి బ్రెయిన్ వాష్, జగన్ చెప్పింది విని వచ్చేయాలని షరతో టికెట్ ఎందుకు నిరాకరిస్తున్నారు వివరణ, బెజవాడలో వెల్లంపల్లి మల్లాది టికెట్లకు వెళ్లంతు, తాడేపల్లికి వచ్చిన మంత్రులు పినిసే ఉషశ్రీ, రాపాక తెప్పల కిలారు చిట్టుబాబు శంకరనారాయణ కూడా, ఎల్లుండి స్పీకర్ సీతారాం వంతు అన్నటువంటి వార్తను ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే పోలంపల్లిలో ఎన్నికల శంఖారావం అంటూ